ఉప్పల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్లో కేటుగాళ్లు చేతివాటం చూపారు వీక్షకుల సెల్ ఫోన్లు పెద్ద ఎత్తున కాజేశారు వేలాది మంది మధ్య సాధారణ అభిమానుల్లా దూరిపోయి ఫోన్లు మాయం చేస్తున్నారు ఇలా రోజుకి సగటున ఇరవై నుంచి నలభై చరవాణులు చోరీకి గురయ్యాయి ఆటపై మునిగిపోయిన అభిమానులు కొందరు స్టేడియంలో ఫోన్లు చేజార్చుకుంటే ఇంకొందరేమో దొంగలకు సమర్పించుకున్నారు మ్యాచ్ ముగిశాక ఫోన్లు పోయిన విషయం తెలుసుకొని కంగు తిన్నారు ఆన్లైన్ లావాదేవీల పుణ్యమాని పర్సులు జేబుల్లో నగదు జేబుల్లో ఉంచుకునే వారి సంఖ్య తగ్గిపోయింది దీంతో పిక్ పాకెటర్లు రూటు మార్చి సెల్ ఫోన్ల చోరీలపై దృష్టి పెట్టారు దీనికి తోడు స్మార్ట్ ఫోన్లు వినియోగం పెరిగిపోవడంతో కాజేసిన ఫోన్లను ఎంతో కొంతకు అమ్మేసుకొని సొమ్ము చేసుకోవచ్చనే ఉద్దేశంతో పద్ధతి మార్చారు అందరితో పాటు టికెట్ కొని జనసామాన్యంలో కలిసిపోతున్నారు ఆనక ఆట మొదలయ్యాక ఆటపై అధిక దృష్టి పెట్టేవారిని గమనించి క్షణాల్లో ఫోన్లు మాయం చేస్తున్నారు ఇక మ్యాచ్ జరిగే రోజుల్లో మెట్రో రైళ్లు బస్సుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది బస్సులు మెట్రో దిగాక స్టేడియంలోకి వేలాది మంది వెళ్తూ ఉంటారు ఈ సమయంలోనూ ఫోన్లు మాయమవుతున్నాయి పైగా ఫోన్ తప్ప ఇతర వస్తువుల్ని లోపలికి అనుమతించరనే విషయాన్నిపై చాలామందికి అవగాహన లేకపోవడంతో బ్లూటూత్ డిజిటల్ వాచీలు ఇయర్ ఫోన్స్ బ్యాగులు గేటు వద్దే వదిలేస్తున్నారు వీటిని గమనిస్తున్న కేటుగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు చేస్తున్నారు మరోవైపు బాధితులు ఎక్కువ మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు